హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కుకింగ్ లైఫ్. ఈరోజు నేను మీకు హోటల్ స్టైల్లో రవ్వ ఇడ్లీ చేసి చూపించబోతున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. మరి లేట్ లేకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాము. నేను ఇక్కడ స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, అలాగే 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ మినప్పప్పుని యాడ్ చేసుకోవాలి. అలాగే ఇందులోకి సన్నగా తరిగిన కరివేపాకు, అలాగే 1 క్యారెట్ని నేను గ్రేట్ చేసి పెట్టుకున్నాను. గ్రేట్ చేసి పెట్టుకున్న క్యారెట్ని కూడా ఇందులో వేసేసుకొని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని 1-2 నిమిషాల పాటు ఇలాగా వేయించుకోవాలి. క్యారెట్లో ఉండే పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఇందులోకి నేను ఇక్కడ 1 కప్పు బొంబాయి రవ్వను తీసుకుంటున్నాను. ఉప్మా రవ్వ అంటారు కదా, అదే తీసుకున్నాను. ఈ ఉప్మా రవ్వను కూడా ఇందులోకి యాడ్ చేసేసుకొని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఉప్మా రవ్వ మంచి వాసన వచ్చేంత వరకు 3-4 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలాగా వేయించుకోవాలి. ఉప్మా రవ్వ బాగా వేగాలి, లేదా పచ్చి వాసన వస్తుంది. అలాగే ఇందులోకి 4 జీడిపప్పు పలుకులు కూడా యాడ్ చేసేసుకొని ఈ ఉప్మా రవ్వ వేడికి అది కూడా వేగిపోతాయి. కావాలంటే మీరు ఆయిల్లో కూడా యాడ్ చేసేసుకోవచ్చు. ఇలా వేయించుకున్న తర్వాత చల్లార్చుకొని ఇలా మిక్సింగ్ బౌల్లోకి యాడ్ చేసుకోవాలి. 1 కప్పు రవ్వ తీసుకున్నాం కాబట్టి 1 కప్పు పెరుగు తీసుకోవాలి. పుల్లటి పెరుగు తీసుకోకూడదు ఇందులోకి. అలాగే ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్, అలాగే 1 పించ్ సోడా ఉప్పును కూడా యాడ్ చేసేసుకొని ఈ పెరుగులోకి మనం వేయించి పెట్టుకున్న ఈ రవ్వ అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇలాగా ఉండలు ఎక్కడా లేకుండా మంచిగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసుకొని 15 మినిట్స్ పాటు అలాగే వదిలేసేయాలి. ఇలా 15 మినిట్స్ పాటు వదిలేస్తే మనకి రవ్వ అనేది పెరుగును పీల్చేసుకొని గట్టిగా అయిపోతుంది. ఇలా గట్టిగా అయిపోయిన తర్వాత మనం తగినంత వాటర్ యాడ్ చేసేసుకొని మనం ఇడ్లీ బ్యాటర్ ఎలాగైతే చేసుకుంటామో సేమ్ అదే విధంగా చేసుకోవాలి. ఇలా అంతా మిక్స్ చేసేసుకుంటూ మనకి లూజ్గా కన్సిస్టెన్సీ, అంటే బ్యాటర్ మనకి ఇడ్లీకి ఎలా ఉండాలో సేమ్ అలా ఉంచేసుకోవాలి. చూడండి, ఇలా చేసుకున్న తర్వాత ఈ టైంలో ఒకసారి సాల్ట్ చెక్ చేసుకొని ఒకసారి సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి తక్కువైతే. ఇప్పుడు మనము ఇడ్లీ పాత్ర తీసుకొని దానికి నెయ్యిని అప్లై చేసేసుకోవాలి. నెయ్యిని అప్లై చేసుకున్న తర్వాత గరిటెతోటే మనము ఇలాగా ఇడ్లీలని ఫిల్ చేసేసుకోవాలి. ఇలాగా మొత్తం ఇడ్లీలన్నీ ఫిల్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇడ్లీ పాత్రలో 1/2 గ్లాస్ వాటర్ యాడ్ చేసేసుకొని అందులోకి మనం ప్రిపేర్ చేసుకున్న ఇడ్లీ పాత్రని అందులోకి పెట్టేసుకొని 10-12 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో పెట్టేసుకొని స్టీమ్ చేసుకోవాలి. ఇలా స్టీమ్ చేసుకుంటేనే మనకు కరెక్ట్గా వస్తుంది. ఎక్కువసేపు కూడా ఏం పట్టదు, ఇడ్లీ కంటే 2 మినిట్స్ ఎక్కువ పడుతుంది అంతేను. మనకి ఈజీగా ఇడ్లీ నుంచి పాత్ర నుంచి ఇడ్లీ ఈజీగా వచ్చేస్తుంది. చూడండి ఎంత తేలిక వచ్చేసిందో. నెయ్యి రాసాం కదా, ఎక్కడ అంటుకోకుండా చాలా ఈజీగా వచ్చేసింది. అలాగే ఎంతో టేస్టీగా, చూడటానికి కూడా చాలా బాగుంటుంది. మరి మీరు ట్రై చేయండి. ఇలాగా కమ్మటి ఇడ్లీలు రెస్టారెంట్ స్టైల్లో ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. దీని కాంబినేషన్లో పల్లీ చట్నీ కానీ, కారం చట్నీ కానీ, సాంబార్ కానీ చాలా బాగుంటుంది. మీరు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.